సార్ నమస్కారం. నమస్తే సార్. ఆదికేశవ సాంగ్ లాంచ్ ఈవెంట్లో నిన్న చూసాం సుమా గారిది ఒక వీడియో వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఆమె అటు మీడియా పర్సన్స్ని స్నాక్స్ని భోజనంలో తింటున్నారు అని చెప్పేసి ఎగతాళిగా మాట్లాడారు. సో దానికి మీడియా పర్సన్స్ కూడా చాలా సీరియస్ అయ్యారు. సో ఈ విషయంలో మరి ఎవరిది కరెక్ట్ అంటారు? మళ్ళీ ఆమె క్షమాపణలు కూడా చెప్పింది. సో ఈ ఇష్యూ గురించి చెప్పండి సార్. నిజానికి ఇది కరెక్టా రాంగ్ అని కాదు, మామూలుగా ఏంటంటే ఆమెకి ఉండే చనువు ఒకటి ఉంటుంది కదా మీడియా ఫ్రెండ్స్తో, ఆ చనువు కొద్దీ అన్నట్టుగా అర్థం చేసుకోవాలి. బట్ ఆమె అన్న కాంటెక్స్ట్ హర్టింగ్గా అనిపించింది. ఎందుకంటే సరదాగా ఎవరినో మనం ఫ్రెండ్ కాబట్టి ఏరా స్నాక్స్ స్నాక్స్ లాగా తిను భోజనం లాగా తింటా ఉండవు అనొచ్చు, నేను నీకు క్లోజ్ అయితే అనొచ్చు. కానీ క్లోజ్గా అనే వ్యక్తి వచ్చాడనుకో, ఆయన్ని పట్టుకొని ఏమే స్నాక్స్ని స్నాక్స్ లాగా తిను భోజనం లాగా తినద్దు అన్నాననుకో, నేను అతను హర్ట్ అవుతాడు ఖచ్చితంగా. అంటే అది కాంటెక్స్ట్ని బట్టి ఏది హర్ట్ అవుతు హర్టింగ్గా ఉంటుంది ఏది హర్టింగ్గా ఉండదు అనేది కాంటెక్స్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా కూడా కాంటెక్స్ట్ని పక్కన పెట్టి మనం చూడాలి. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి, ఆదికేశవ సినిమా సాంగ్ రిలీజ్ ఫంక్షన్లో కెమెరాలన్నీ పెట్టేసి వాళ్ళు స్నాక్స్ పెట్టుంటూ దానికి వెళ్ళారు కెమెరా జర్నలిస్టులు వీళ్ళందరూ. ఈమె ఫాస్ట్గా ఫంక్షన్ లేట్ అవుతా ఉందని చెప్పి జనరల్గానే ఏమవుతుందంటే జర్నలిస్టులు వాళ్ళు అనేక ఫంక్షన్లకి లేకపోతే అనేక ప్రోగ్రాంలకు వెళ్ళాల్సి ఉంటుంది, అందువల్ల కొన్ని ప్రోగ్రామ్స్కి టైంకి రాలేరు వాళ్ళు. అనేక సార్లు ఇది జరుగుతూ ఉంటుంది, కామనే. కాబట్టి వాళ్ళ వల్ల లేట్ అయిందని వీళ్ళకి ఒక కోపం ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే హీరో హీరోయిన్లు వెయిట్ చేయాల్సి వస్తుంది జర్నలిస్టుల కోసం, అన్ని కార్యక్రమాలు ఆగుతాయి. కానీ అది జర్నలిస్టులు తప్పకుండా కాదు, ఎందుకంటే వాళ్ళకి ఇంకొక ప్రోగ్రామ్ ఏదో ఉంది, ఒకే ఛానల్ నుంచి 5-6 మందిని పంపించడం కష్టమవుతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ వల్ల జరుగుతుంటాయి. సో వీళ్ళు వచ్చి కెమెరాలు ఫిక్స్ చేసేసి వెళ్ళిపోయారు, కెమెరాల దగ్గర ఎవరు లేరు. దాంతో ఆమెకేమో స్టార్ట్ చేయాలి, అందుకని ఎవరు ఏం చెప్పే ఎక్కడ వీళ్ళంటే స్నాక్స్ తింటున్నారు మేడం, ఎంతసేపు తింటారా స్నాక్స్ అనేది కూడా అంటారు మామూలుగా. అవన్నీ ఆఫ్ ద కెమెరా మైక్ ముందు కాకుండా వెనకంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. లేదా తనకు నచ్చిన తనకు బాగా క్లోజ్గా ఉన్న ఒకరిద్దరు జర్నలిస్టులతో ఫ్రెండ్లీగా అనేది అనుకో, ఇబ్బంది ఉండదు, వాళ్ళు కూడా కౌంటర్ వేస్తారు సరిపోతుంది. అట్లా కాకుండా మైక్లో అనడం అనేది ఇబ్బంది. ఎప్పుడైనా ఇప్పుడు ఎప్పుడైనా నా గురించి ఒక జోక్ వేసేటప్పుడు నేను ఒకడే ఉన్నప్పుడు జోక్ వేస్తే నేను అట్టు కాకపోవచ్చు. 10 మందిలో నువ్వు నాకు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా జోక్ వేసావు అనుకో నా మీద, అప్పుడు నేను హర్ట్ అవుతాను. అందుకనే కాంటెక్స్ట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. సో ఈమెమనింది మైక్లో, త్వరగా రండి స్నాక్స్ని స్నాక్స్ లాగా తినండి, స్నాక్స్ని భోజనం లాగా తినకండి అని. మామూలుగానే ఈమె హైలీ సెటైరికల్ వాయిస్ ఉంటుంది. సో అది హర్టింగ్గా అనిపించింది. దాంతో ఒక జర్నలిస్ట్ అక్కడున్న తను అబ్జెక్ట్ చేశాడు, ఇలా అనకండి మీరు అని. దాంతో ఓకే మీరు స్నాక్స్ని స్నాక్స్ లాగానే తింటారులే భోజనం లాగా తినరని ఇంకొక సెటైర్ వేశాడు. దాంతో ఫస్ట్ వేసినప్పుడన్నా ఇతను అబ్జెక్ట్ చేసినప్పుడన్నా సరే అండి నేను సరదాగా అన్నానంటే సరిపోయేది, కానీ ఆ ఊపులో ఉంది, ఆ ఉత్సాహంలో ఉంది, ఆ ఉత్సాహంలో ఉండి ఇంకొక సెటైర్ వేసింది. దాంతో వీళ్ళు హర్ట్ అయ్యారు ఖచ్చితంగా. సో సుమా తప్పు ఖచ్చితంగా ఉంది, ఎందుకంటే కాంటెక్స్ట్ని అర్థం చేసుకొని వాళ్ళు మనం చెప్పేదాన్ని హర్ట్ అవుతారా లేదనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది చేయలేదు. జర్నలిస్టులు కూడా దాన్నేం పెద్ద ఇష్యూ చేయలేదు నిజానికి. ఆమె దగ్గరే అడిగారు వాళ్ళు, ఏం బయటకు వచ్చి సుమ మీద ఎక్కడన్నా పోస్టులు పెట్టడం ఏమి చేయలేదు. వాళ్ళు కూడా అక్కడ ఆమెతో చనువు ఉంది కాబట్టి మీరు ఇలా అనడం కరెక్ట్ కాదనే అన్నారు. సో అక్కడే సారీ చెప్పేసి ఉంటే సరిపోయేది, ఆమె సారీ చెప్పకుండా ఇంకో కౌంటర్ వేసేసి వదిలేసింది. దాంతో మేబీ జర్నలిస్టులు కొంతమంది మళ్ళీ కూడా పర్సనల్గా మా వాళ్ళందరూ బాగా హర్ట్ అయ్యారని చెప్పినట్టుంది ఆమెకి. దాంతో ఆమె ఇంకొక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో ఏంటంటే, నేను నిండు మనసుతో సారీ చెప్తున్నాను, నన్ను మనమంతా కలిసి ఎన్నో ఏళ్ళ నుంచి పనిచేస్తాము, ఈ దయచేసి నన్ను క్షమించండి అని చెప్పింది. ఇట్స్ ఫైన్ యాక్చువల్గా, షీజ్ ఆల్సో దాన్ని ఏదో లాక్కుండా ప్రిస్టేజ్ ఈగోకి వెళ్లకుండా చెప్పేసింది. ఎందుకంటే ఫ్రెండ్స్ మధ్య ఒక్కోసారి జరుగుతుంటాయి. నిజానికి ఆమె జర్నలిస్టులతో చాలా కాలం నుంచి పనిచేస్తుంది, అందరూ తెలిసిన వాళ్ళే ఆమెకి. కాబట్టి రెండోది ఏంటంటే, ఆమెకి సెటైర్లు వేసే అలవాటు ఉంటుంది కాబట్టి అది అందరి మీద వేస్తూ ఉంటారు. ఎందుకంటే యాంకరింగ్ అనే సరదాగా జరిపించాలి, అందులో సుమ నెంబర్ 1 ఏండ్ల తరబడి ఆమె పొజిషన్ నిలుపుకుంటా ఉందంటే ఆమెకు ఆ టాలెంట్స్ ఉన్నాయి. రెండోది హార్డ్ వర్కరు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆమె ఎంత కాంపిటీషన్ ఉంటుంది యాంకరింగ్లో, ఎంతోమంది వస్తున్నారు పోతున్నారు,
కానీ నెంబర్ వన్గా సుమనే అనేక ఏళ్ళ నుంచి కూడా ఉంది. ఉండడానికి కారణం ఏంటంటే ఆమె ఎవరిని కూడా హర్టింగ్గా ఉండదు, సరదాగా మాట్లాడుతుంది. సో ఇదే అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి జరిగే సంఘటన లేదు, అంతకంటే పెద్దగా ఏం లేదు. ఎందుకంటే ఇవాళ రేపు జర్నలిస్టులు ఒకప్పుడంటే ఫుడ్డు చాలామంది జర్నలిస్టులకు ఫుడ్ కూడా కష్టంగా ఉండేది ఒక కాలంలో, ఎందుకంటే పెద్ద శాలరీలు ఉండేవి కాదు, అటువంటి ఇబ్బందులు ఉండేవి. ముఖ్యంగా సినిమా జర్నలిస్టులకి చాలా కష్టాలు ఉంటాయి. సినిమా పత్రికలు ఇప్పుడు కూడా పెద్దగా సక్సెస్ అయిన పత్రికలు చాలా తక్కువ ఉంటాయి. ఏదో సితార లాంటివి, అంటే ఆల్రెడీ ఒక పెద్ద మీడియా హౌస్కి అనుబంధంగా చిత్ర జో చిత్ర ఇలాంటివి మాత్రమే, కానీ ఇండిపెండెంట్గా నడిపే పత్రికలు చాలా ఇబ్బందులే ఉంటాయి. ఆ జర్నలిస్టులకు పెద్ద ఇవ్వరు. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే సినిమా ప్రొడ్యూసర్ల దగ్గర వాళ్ళ దగ్గర ఇలాంటి ఫుడ్ కావచ్చు, లేకపోతే కొంత ఖర్చులకు కావచ్చు, కవర్స్ కావచ్చు, ఇలాంటి కల్చర్ ఉంది. ఇప్పటికి కూడా కవర్స్ ఇచ్చే కల్చర్ ఉంది, జర్నలిస్టులకి ఎంత కొంత ఇస్తారు. ఎందుకంటే ఇవాళ ఉన్న పరిస్థితులు కూడా చాలామందికి శాలరీలు ఏమి ఎక్కువ ఉండవు, కాబట్టి ఇటువంటి కవర్స్ కొంత ఇవ్వడం అనే కల్చరు ఎప్పటి నుంచో ఉంది. అదేమీ పెద్దగా అబ్నార్మల్గా కూడా పెరిగిపోలే. ఇప్పటికీ 500 చాలామంది పత్రిక మామూలు సినిమా వాళ్ళు 500 కంటే ఎక్కువేమి ఇవ్వరు. అది ఇవాళ వాళ్ళ సినిమాలకు పెడుతున్న బడ్జెట్లు ఇదేం పెద్ద విషయం కాదు, ఎందుకంటే పబ్లిసిటీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ నిజానికి జర్నలిస్టులు ఎవరు కూడా అంత స్థాయిలో లేరు ఇవాళ కూడా. కాకపోతే ఏంటంటే మరీ స్నాక్స్ తినలేని, భోజనం తినలేని పరిస్థితులు అయితే వాళ్ళు ఎవరు లేరు. స్నాక్స్ కోసమే ఫంక్షన్లకు వెళ్ళే జర్నలిస్టులు ఎవరు లేరు ఇవాళ. కాబట్టి సున్నితమైన విషయమే. దానివల్ల ఏంటంటే ఒక రకమైన వీళ్ళని నువ్వు స్నాక్స్ కోసమే వస్తున్నావు భోజనం లాగా, అంటే మళ్ళీ ఇంక భోజనం అవసరం లేదులే, స్నాక్స్ అయితే తినేద్దాం అన్నట్టుగా తింటున్నావు అన్నట్టుగా ధ్వనిస్తుంది అది. సో ఇది పెద్ద, నేను అనుకోను టీ కప్పులో తుపానేది, కానీ కాకపోతే దీన్ని కూడా అంతా ఇష్యూ చేస్తున్నారు మీడియాలో, దీన్ని చర్చిస్తున్నారు. కాకపోతే సుమాది దీంట్లో చిన్న అమ్మాయి మాట తోలడం అంటారు, అట్లాంటిది ఉంది తప్ప అంతకంటే ఏం లేదు. సో ఓవరాల్గా తీసుకున్నప్పుడు సినిమా జర్నలిస్టులకి, సినిమా డైరెక్టర్లకు కావచ్చు, ప్రొడ్యూసర్లకు కావచ్చు, జనరల్గా పెద్ద గొడవలు అయితే వచ్చిన సందర్భం వెరీ వెరీ రేర్. ఒక్కొక్కసారి ఈ మధ్యకాలంలో కొంత ప్రశ్నలు వేయడంలో జర్నలిస్టులకి వాళ్ళకి మధ్య ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు దేనైనా అడగచ్చని అడగడం, కొంతమంది సీనియర్ జర్నలిస్టులకి ఈ రకమైన ఇగో ఉంటుంది. నేను ఎప్పటి నుంచో అంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న సీనియర్ జర్నలిస్టులు, నేను వీళ్ళని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీడియాలో ప్రతిదీ సెన్సేషన్ అయితే కానీ అది వెళ్ళట్లేదు. నేను చాలాసార్లు చెప్పాను, మోడల్ ఆఫ్ ద మీడియాని మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ ఉన్న మోడల్ ఆఫ్ ద మీడియా ఏంది, ప్రతిదీ సెన్సేషన్ అయితే కానీ నీది నీకు డబ్బులు రావు. యూట్యూబ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, యూట్యూబ్లో ఎంతమంది చూస్తే, ఎంత లెంగ్త్ చూస్తే, దాన్ని బట్టి మనకి యాడ్ రెవెన్యూ వస్తుంది. అందుకని వీడియో టాపిక్లు కానీ ఆ వీడియోలో ఉండే మ్యాటర్ కానీ సెన్సేషనల్గా ఉండేట్టుకు చూసుకోవాలి. అందుకని ఏం చేస్తున్నారు, అడిగేటప్పుడే కాంట్రవర్సీల క్వశ్చన్ చేయడం, వాళ్ళు ఇబ్బంది పడతారని తెలిసి కూడా ఇబ్బంది పెట్టడం అనేది జర్నలిస్టులు కూడా చేస్తున్నారు. ఇది జర్నలిస్టులను వ్యక్తిగతంగా నిందించలేము, ఎందుకంటే ఇవాళ ఉన్న మోడల్లో ఎవరైనా కూడా అది చేయకపోతే సర్వైవల్ లేదు. సో ఈ మోడల్కి ఉండే ప్రాబ్లము, దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయాలి మ్యాక్సిమం. ఇది అర్థం చేసుకొని అది చూసుకుంటూనే బ్యాలెన్స్ చేయాలి. అంతేగాని రెచ్చిపోయి మనల్ని మనం మర్చిపోయి ఇతరులని అర్థ చేసే విధంగా మాట్లాడడం అనేది మంచిది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.